ఏసియన్ ప్రేక్షకులకు నమస్కారం. పిజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహార అలవాట్లతో పాటు వ్యాయామం తప్పనిసరిగా చేయాలని జిల్లా కలెక్టర్ రేవు ముచ్చలరాజు చెప్పారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా శనివారం ఏలూరు ఆశ్రమ హాస్పిటల్లో నిర్వహించిన హార్ట్ ఫెయిల్యూర్ సదస్సులో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ రాత్రిపూట త్వరగా నిద్రపోయి త్వరగా నిద్రలేచి యోగా వ్యాయామం చేయాలని ముచ్చలరాజు తెలిపారు. ఆందోళనకు దూరంగా ఉండేలా జీవితాన్ని మలుచుకుంటే చాలా వరకు ఆరోగ్య సమస్యలను పరిష్కరించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్ చేయించుకుంటూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ముచ్చలరాజు సూచించారు. తొలుత ఈ సంవత్సరపు థీమ్ బిఏ హార్ట్ హీరో మేక్ ఏ ప్రామిస్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఈ హాస్పిటల్ డైరెక్టర్ జి రతిదేవి, సిఇఓ డాక్టర్ కె హనుమంత్ తదితరులు పాల్గొన్నారు. Better heart healthy lives, make a promise. Now I invite with respect to cardiology, I can say I don't know anything because I am not a doctor, I am an engineer. But whenever I have an opportunity to interact with the students, I never misses a chance. So I have seen so many students here. During our student years, we used to study very hard in the nights. We sleep late night. We get up late in the afternoon, not in the morning, but late in the afternoon. At that time, because of our years, whatever diseases, they have to come, but they will not come because we have lot of immunity. But after some time, you will realize జిల్లాలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న 145 మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించామని జిల్లా విద్యాశాఖ అధికారి సివి రేణుక చెప్పారు. ఏలూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం దీనికి సంబంధించిన కౌన్సిలింగ్ నిర్వహించి అర్హత ఉన్న ఉపాధ్యాయులకు ఆమె నియామక పత్రాలు అందజేసి మాట్లాడారు. ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలకు అనుగుణంగా ఈ పదోన్నతులు కల్పించామని రేణుక తెలిపారు. జిల్లాలో మిగిలిన ఎస్జీటీలకు ఖాళీలకు అనుగుణంగా పదోన్నతులు కల్పిస్తామని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో ఏడీ1 యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ కార్పొరేషన్లో కొత్తగా రుణాల కోసం దరఖాస్తు చేసుకునే గడువును వచ్చే నెల 31వ తేదీ వరకు పొడిగించడం జరిగిందని ఈ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ ఈడీఎస్ రంగలక్ష్మీదేవి చెప్పారు. ఏలూరు సంస్థ కార్యాలయంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. 2016-17, 2017-18 సంవత్సరాల్లో రుణాల కోసం చేసుకున్న దరఖాస్తులను రద్దు చేయడం జరిగిందని రంగలక్ష్మీదేవి తెలిపారు. ఇవి 2-3 రోజుల్లో ఆన్లైన్లో ఆటోమేటిక్గా నమోదు అవుతాయని, ఈ సంవత్సరాల్లో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆమె వివరించారు. వాటికి సంబంధించిన అప్లికేషన్స్ గడువు మళ్ళీ పొడిగించడం జరిగింది. 31 అక్టోబర్ 31 వరకు
అప్లికేషన్స్ ఆన్లైన్లో చేసుకునే అవకాశం ఉంది రుణాల కొరకు. కాకపోతే 17-18 సంవత్సరం వరకు రుణాలు ఎవరైతే మంజూరు కాలేదో, ఎవరైతే సబ్సిడీ పడ్డా కూడా, కొంతమందికి సబ్సిడీ పడి ఉండొచ్చు పడకపోయి ఉండొచ్చు, అందరికీ కూడా రద్దు చేయటం జరిగిందని తెలుపుతున్నారు. 16, 17, 17, 18 సంబంధించిన ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించిన రుణాలన్నీ కూడా రద్దు చేయటం జరిగింది. సబ్సిడీ పడిన వాళ్ళకి కూడా రద్దుపరచడం జరిగింది. అటువంటి అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఏమీ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా మళ్ళీ ఆన్లైన్లో ఆటోమేటిక్గా యాడ్ చేయబడతాయి. 2-3 రోజుల్లో ఆ ప్రక్రియ. ఆదివారం నుంచి జరిగే శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు అత్రి మండలంలో గల అమ్మవారి ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తమయ్యాయి. అత్రిలో స్వయం భోగవలసిన శ్రీ విజయ చాముండేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కందులు సత్యనారాయణ తెలిపారు. ఈ నెల 29వ తేదీన శ్రీ స్వర్ణ కవచ విజయ చాముండేశ్వరి దేవిగా, 30వ తేదీన శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా, 1వ తేదీన గాయత్రీ దేవిగా, 2వ తేదీన అన్నపూర్ణాదేవిగా, 3న శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా, 4వ తేదీన శ్రీ మహాలక్ష్మీదేవిగా, 5న శ్రీ సరస్వతీదేవిగా, 6న శ్రీ దుర్గాదేవిగా, 7వ తేదీన శ్రీ మహిషాసురి మర్దినీదేవిగా, 8న శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకరణతో భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. 9 రోజుల పాటు ఉదయం అమ్మవారికి చండీ హోమం, కుంకుమ పూజ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఆరవల్లి గ్రామంలో వెంచేస్తున్న శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో కూడా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ చైర్మన్ వెలగల అమ్మిరెడ్డి తెలిపారు. 9 రోజుల పాటు అమ్మవారికి కుంకుమ పూజలు, చండీ హోమం తదితర పూజాధికారులు నిర్వహిస్తారని చెప్పారు. అత్తిలి ఎంబీఆర్ మాంటిసోరి విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా శనివారం అత్తిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు అందిస్తున్న సేవలు, వివిధ రకాల పరీక్షలు, చికిత్స పద్ధతులను డాక్టర్ ప్రసన్న కుమారి విద్యార్థులకు వివరించారు. ఆపద సమయంలో చేయాల్సిన ప్రాథమిక చికిత్సలు, అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డెంగ్యూ జ్వర లక్షణాలు, నివారణ చికిత్స విధానాన్ని హెల్త్ ఎడ్యుకేటర్ ప్రసన్న తెలిపారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల డైరెక్టర్ ఎంఎల్ఎస్ఎన్ రెడ్డి మాట్లాడుతూ, క్షేత్ర పర్యటన ద్వారా విద్యార్థులకు ఆరోగ్య సంరక్షణ, ప్రభుత్వ వైద్యశాలలో అందిస్తున్న సేవల పట్ల అవగాహన కలుగుతుందని అన్నారు. విద్యార్థులు ఆసుపత్రి రోగులకు పండ్లు, రొట్టెలు పంచిపెట్టారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ గంధం వెంకట రాజశేఖర్, ప్రోగ్రాం కన్వీనర్ ఎం రాంబాబు, పిఈటి పవన్ కుమార్ రెడ్డి, ఉపాధ్యాయులు దివ్య, అమృత, గీత, రాధ పాల్గొన్నారు. వినాయక చవితి మహోత్సవాల ముగింపు సందర్భంగా అత్తిలి గౌడ వీధిలో నెలకొల్పిన గణపతి మందిరం వద్ద శనివారం అఖండ అన్నసమారాధన జరిపారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహించిన భారీ అన్నదాన కార్యక్రమానికి పరిసర ప్రాంతాల నుంచి వేలాదిగా ప్రజలు హాజరయ్యారు. కార్యాలయాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలని పంచాయతీ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘ నాయకులు షేక్ గాలీ సాహెబ్ కోరారు.
అత్రి రీక్రియేషన్ క్లబ్లో శనివారం మండల స్థాయిలో పంచాయతీ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గాలిబ్ సాహెబ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో వాటర్ వర్క్స్, ఎలక్ట్రికల్, స్వీపర్స్, స్కావెంజర్లు గత 20 ఏళ్లు పైబడి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారని అన్నారు. చాలీచాలని జీతంతో పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత లేదని అన్నారు. గ్రామంలో ప్రభుత్వ పరంగా ప్రజల అవసరాలను తీర్చడంలో నిరంతరం పాటుపడుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించి తమను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు వసంతాడ ప్రకాష్, పి వెంకటేశ్వరరావు, కె సత్యనారాయణ, ఎం ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు. గుమ్మంపాడులో గల శ్రీహరి ప్రహ్లాదపురంలో గల సుబ్రహ్మణ్యేశ్వర గోమహాలక్ష్మి సమేత నారికేళ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం నుండి దేవీ నవరాత్రుల ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ పొలవర్తి వెంకట సత్యనారాయణమూర్తి తెలిపారు. ప్రతిరోజు అమ్మవారికి విశేష పూజలతో పాటు 7వ తేదీన చండీ హోమం నిర్వహించినట్లు తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఆంధ్ర షుగర్స్ కుటుంబ సభ్యులకు దేవీ నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా 29వ తేదీన వంటల పోటీలు, క్విజ్, ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్లు సంస్థ ముఖ్య కార్యదర్శి ఎం పాలచంద్ర తెలిపారు. 30వ తేదీన సిల్వర్ జూబ్లీ పార్క్లో పిల్లలకు విచిత్ర వేషధారణ, పాటల పోటీలు, డ్యాన్స్ పోటీలు, 1వ తేదీన పిల్లలకు ఆటల పోటీలు, 3వ తేదీన తిమ్మరాజు పాఠశాల విద్యార్థులచే ప్రత్యేక నాటిక, 4వ తేదీన నాటికల ప్రదర్శన నిర్వహిస్తారని అన్నారు. విజేతలకు 7వ తేదీన బహుమతులు అందజేస్తారని కార్యదర్శి పాలచంద్ర తెలిపారు. రాజమండ్రి మహిళా కళాశాల వారు నిర్వహించిన అంతర్ కళాశాల వక్తృత్వ పోటీల్లో తలుపు SK/ST మహిళా కళాశాల విద్యార్థి మహమ్మద్ రఫియా కాన్సలేషన్ ప్రైజ్ను పొంది 1500 నగదు పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి నాగపద్మావతి తెలిపారు. తలుపు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన పోస్టర్ ప్రజెంటేషన్లో కళాశాల విద్యార్థి జి సంజనా శ్రీజ తృతీయ బహుమతిని పొందినట్లు తెలిపారు. విజేతలను ప్రిన్సిపల్తో పాటు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ డిఎం నీరజ, కెసి అమలాదేవి, ఏ నాగన్న, ఎన్ సుబ్బారావు తదితరులు అభినందించారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో రిటైర్డ్ ఇంజనీర్ గూడూరి సత్యనారాయణ ఫిజియోథెరపీ నిమిత్తం 50,000 రూపాయలను విరాళంగా ఇచ్చినట్లు సంఘాధ్యక్షుడు గడిగట్ల కేశేశ్వరరావు తెలిపారు. దాతను అధ్యక్షునితో పాటు గౌరవ అధ్యక్షుడు డాక్టర్ హుస్సేన్ అహ్మద్, వైస్ ప్రెసిడెంట్ పిపి రంగరాజన్, కోశాధికారి జీవి భాస్కర్, కంబాల మంగరాజు తదితరులు అభినందించారు. రైతు రుణమాఫీ రద్దు ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని సిపిఎం తణుకు మండల కార్యదర్శి పివి ప్రతాప్ కోరారు. తణుకు తహసీల్దార్కు శనివారం విడతి పత్రాన్ని అందజేశారు. గత ప్రభుత్వం రైతుల రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ప్రభుత్వ రద్దు ఉత్తర్వులు ఇవ్వడం తగదని అన్నారు. ఎన్నికల వాగ్దానాలను అమలు చేయకుండా గత తెలుగుదేశం ప్రభుత్వం రైతులను మోసం చేసిందని అన్నారు. ఇప్పటికే రైతులు వడ్డీ భారం మోస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఏ అజయ్ కుమారి, పిఎల్ నరసింహారావు, కడలి నాగరాజు, చెన్నవీర్భద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.